हाय फ्रेंड्स नमस्ते नेनु मीकु असल सिसलैन बैंगलूर रव्व दोश चूपिंचबोतुन्नानंडि बैंगलूर अनि एंदुकन्नानंटे साउथ लो मनं एक्कडिकेल्लिना दोशलु दोरुकुतायंडि रव्व दोश कूडा दोरुकुतुंदि ईवन मन तेलुगु राष्ट्रालो कूडा कानी आ बैंगलूर लो रव्व दोश स्पेषल अंडि आ विधानं मीकु चूपिस्तानु कप्पु तीसुकोंडि ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు రవ్వ బాంబే రవ్వ అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసి చక్కగా కలిపేయండి ఇదే మన మెయిన్ బేస్ అండి చక్కగా ఈ 3 ఫ్లోర్స్ కలిసేలాగా salt యాడ్ చేసి ఒకసారి చక్కగా కలిపేసుకోండి జీరా ఒక టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసి చక్కగా ఆ 3 ఫ్లోర్స్ కలిసేలాగా మన జీరా salt కలిసేలాగా చక్కగా కదిపేసుకోండి కింద నుంచి పై నుంచి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగిన కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి అలాగే 4 పచ్చి మిరపకాయలు ఇవన్నీ వీలైనంత సన్నగా తరుక్కోండి దోశలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఒకసారి మళ్ళీ చక్కగా మనం వేసిన ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు కరివేపాకు అన్ని కలిసేలాగా ఆ పిండిలో కలిపేసుకోండి ఇప్పుడు లాట్స్ ఆఫ్ వాటర్ నింపేయండి గిన్నె వాటర్ తో మనం దోశలు వేయట్లేదండి రవ్వ దోశలు వేస్తున్నాం ఇది మైండ్ లో పెట్టుకోండి దీని విధానం దోశకి పూర్తిగా భిన్నంగా ఉంటుందండి సో ఈ ప్రొసీజర్ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఈ పిండి వాటర్ కన్సిస్టెన్సీలో కావాలండి ఇప్పుడు ఒక కప్పు చక్కటి మజ్జిగ కొంచెం లైట్ గా పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేసేసి చక్కగా కలుపుకోండి పర్ఫెక్ట్ మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఒక చిన్న ట్రిక్ చెప్తాను రవ్వ దోశ వేసేటప్పుడు మన దోశలు వేసినట్టుగా పిండి కలిపి అడుగు నుంచి తీసి దోశ వేయకండి పైపైన ఆ వాటర్ ని pan మీద వేయండి అలా వాడుకుంటూ ఉండండి అడుక్కొచ్చేసి కొంచెం అడుక్కొచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ దోశలు వేయటం ప్రారంభించండి బ్యాటర్ ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి మనం ఈ దోశలో చక్కటి ఒక మసాలా తయారు చేసుకుందామండి pan లో ఆయిల్ హీట్ చేసి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసేయండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసి ఆ పచ్చిమిర్చి చక్కగా మగ్గేదాకా వేపండి लो फ्लेम लो वंडंडी ఒక ఉల్లిపాయ చూపించిన విధంగా పల్చగా స్లైసెస్ కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే మనం దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి ఉల్లిపాయని మనం జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ చేస్తాం కొంచెం salt యాడ్ చేసేయండి ఉల్లిపాయ త్వరగా రెడీ అయిపోతుంది కొంచెం లో ఫ్లేమ్ లో చక్కగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు ఉల్లిపాయ మనం ఎక్కువగా ఇక్కడ బ్రౌన్ కలర్ రానివ్వక్కర్లేదండి కొంచెం పసుపు యాడ్ చేసి ఒక్కసారి కదిపేయండి ఉల్లిపాయ కొంచెం మగ్గిన వెంటనే మనం కుక్కర్ లో బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్న బంగాళ దుంపల మిశ్రమం బంగాళ దుంపలు ఇక్కడ బాయిల్ చేసి పీల్ అవుట్ చేసి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి ఈ బంగాళ దుంపలు చక్కగా యాడ్ చేసేయండి ఉల్లిపాయల్లో మంట సిమ్ లో ఉంచండి చక్కగా ఒక్కసారి ఇంక ఇక్కడి నుంచి ఒక 2-3 మినిట్స్ ప్రొసీజర్ అండి రెడీ అయిపోతుంది కొంచెం salt అడ్జస్ట్ చేసుకోండి లైట్ గా ఆ బంగాళ దుంపల పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం నూనెలో అలా సాటే చేయండి సరిపోతుంది ఎక్కువ మ్యాష్ చేసేయకండి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసేయండి పర్ఫెక్ట్ ఒక్కసారి కింద నుంచి పైకి కదిపేసుకోండి మన మసాలా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకోండి మన బ్యాటర్ రెడీగా ఉంది కదా దోశలు వేసేద్దామా ప్యాన్ తీసుకోండి నేను మా ఇంట్లో ఎప్పుడు ఐరన్ కడాయి వాడతామండి దోశలకి నాన్ స్టిక్ ఉంటే వాడుకోండి నో ప్రాబ్లం చక్కగా ఉల్లిపాయతో ఆ ఐరన్ కడాయిని సీజన్ చేసుకుని ఐరన్ కడాయి మీద వేసుకున్న దోశ ఆ టేస్టే వేరండి తప్పకుండా ట్రై చేయండి నాన్ స్టిక్కి ఐరన్ కడాయికి దోశల్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు ఈ దోశ వేసే విధానం గమనించండి పల్చగా వాటర్ లాగా తీసుకున్నాను ఒక 2 ఇంచ్ హైట్ నుంచి హైట్ మీద నుంచి గరిటతో పోస్తున్నాను చూసారా హోల్స్ ఎలా వచ్చినాయో ఇదండి రవ్వ దోశ సీక్రెట్ ఇలా మీకు జాలి జాలిగా హోల్స్ రావాలి వచ్చినప్పుడే ఈ రవ్వ దోశ పర్ఫెక్ట్ గా వచ్చిందని అర్థం కొంచెం పై నుంచి ఆయిల్ యాడ్ చేసేయండి pan హీట్ గా ఉండాలండి
ఇంకా హై ఫ్లేమ్లోనే ఈ దోశ చేయాలి. చూసారా చక్కగా రెడ్ మంచి కలర్ రావాలండి. మామూలు దోశ తీసినట్టు వెంటనే తీసేయకండి. రవ్వ దోశ వేగడానికి టైం పడుతుందండి. చక్కగా మనం రెడీ చేసుకున్న మసాలా పైనుంచి అలా సర్దేయండి. చూసారా పర్ఫెక్ట్, ఎంత ఈజీగా కలర్ చూసారా, దోశ ఈ కలర్ రావాలండి. పర్ఫెక్ట్, సర్వ్ చేసేసుకోండి. చూసారా ఇలా చక్కగా మీరు దోశలు వేసిస్తే మీ ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మీరు హోటల్కి వెళ్ళి లేదా రెస్టారెంట్కి వెళ్ళి తినే రవ్వ దోశ దీని ముందు దేనికి పనికిరాదండి. అంత పర్ఫెక్ట్గా మీరు ఇంట్లో రవ్వ దోశ చేసుకోవచ్చు. అలా పైన చక్కగా కొంచెం నెయ్యి అప్లై చేసేయండి, టేస్ట్ డబుల్ అయిపోతుందండి. పర్ఫెక్ట్ రవ్వ దోశ మీ ముందు రెడీగా ఉందండి. ఇలా రవ్వ దోశ తయారు చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక దోశ వేసుకుందామా? మసాలా కూడా యాక్చువల్గా అక్కర్లేదండి, ఇది ఒక ఎక్స్ట్రా ఒక డిష్ మాత్రమే. ప్లెయిన్గా కూడా రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక ఇడ్లీ చట్నీ, చక్కటి ఒక ఇడ్లీ చట్నీ, పుట్నాల చట్నీ లేదా పల్లీల చట్నీ తయారు చేసేసుకోండి. పర్ఫెక్ట్గా రవ్వ దోశ ఎంజాయ్ చేయొచ్చు. చూపించిన విధంగా పాన్ వేడిగా ఉండాలండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, రవ్వ దోశ బాగా కాలాలండి, ఈ కలర్ రావాలి. పర్ఫెక్ట్, చూసారా, చూస్తేనే మీకు ఆ కలర్ అర్థమైపోతుంది, పర్ఫెక్ట్ దోశ రెడీగా వచ్చేసిందని. సో చూపించిన విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ రవ్వ దోశలు ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయండి. ఏ రెస్టారెంట్కి ఏ టిఫిన్ సెంటర్స్కి వెళ్ళక్కర్లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి లేదా ఈవినింగ్ డిన్నర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తాయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.